హలో వ్యూవర్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలనే నిబంధనను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఆధార్ లేని వారికి తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ చేయించుకోవాలని ప్రకటించిన నేపథ్యంలో తల్లికి వందనం లబ్ధిదారులు మరియు ఇతర పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఆధార్ ఎన్రోల్మెంట్ ఎనేబుల్ చేసేందుకు ఆధార్ అప్డేట్ ఎనేబుల్ చేసేందుకు గాను ప్రత్యేక ఆధార్ క్యాంపులను జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడో తేదీ తేదీ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్లో వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక ఆధార్ క్యాంపులను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహిస్తుంది గత నెల తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించుకోవాలని కీలక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఆధార్ క్యాంపులు తల్లికి వందనం పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ప్రత్యేకంగా ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇక ఈ పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సూచనలు మీకోసం ఆధార్ కార్డు లేనటువంటి విద్యార్థులు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న నిర్వహిస్తున్నటువంటి ఆధార్ క్యాంప్కి వెళ్ళి ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ కేంద్రానికి వెళ్ళైనా లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళినా మీరు ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ అంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరికైతే పదిహేను సంవత్సరాలు దాటి ఉంటుందో అటువంటి విద్యార్థి యొక్క ఆధార్ అనేది బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది వారి బయోమెట్రిక్ అప్డేట్ చేసేందుకు గాను మీ దగ్గరలో నిర్వహిస్తున్నటువంటి ఆధార్ క్యాంప్కి కానీ ఆధార్ కేంద్రానికి కానీ లేదా మీ సేవా కేంద్రానికి కానీ వెళ్ళి మీరు వారి బయోమెట్రిక్స్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది విద్యార్థులు ఐదు మరియు పదిహేను సంవత్సరాలు వచ్చిన సమయంలో తప్పనిసరిగా తల్లిదండ్రులు వారిని ఆధార్ కేంద్రానికి తీసుకొని వెళ్ళి బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయించడం అవసరం ఐదు మరియు పదిహేను సంవత్సరాలు వచ్చిన సమయంలో వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ పదివేలకు సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ విద్యార్థుల ముఖానికి సంబంధించినటువంటి ఫోటో మరియు కళ్ళకు సంబంధించినటువంటి ఐరి స్కాన్ని తీసుకోవడం జరుగుతుంది కొత్తగా ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవటం మరియు ఐదు మరియు పదిహేను సంవత్సరాల సమయంలో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవటం మొత్తం సేవలు కూడా పూర్తిగా ఉచితంగా అందించబడతాయి ఇక తల్లులు కానీ లేదా విద్యార్థులు కానీ ఆధార్ కార్డు పొంది పది సంవత్సరాలు దాటినట్లయితే పది సంవత్సరాల మధ్యలో ఎప్పుడు కూడా ఆధార్ని అప్డేట్ చేసుకున్నటువంటి వారు ఒకసారి ఆధార్ క్యాంప్కి లేదా ఆధార్ కేంద్రానికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ను అప్డేట్ చేయించుకోవాలి లేటెస్ట్ అడ్రస్ ప్రూఫ్ మరియు ఐడి ప్రూఫ్ని తీసుకొని అప్డేట్ చేయడం జరుగుతుంది మీ అడ్రస్ మారకపోయినప్పటికీ కూడా మీ లేటెస్ట్ డాక్యుమెంట్ ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ డాక్యుమెంట్ అప్డేట్ అనేది మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకునే విధానాన్ని మన ఛానల్లోనే ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చెక్ చేయండి ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ అనేది పూర్తి ఉచితంగా చేసుకోవచ్చు ఇక తల్లికి వందనం పథకం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో కనీసం ఆధార్ కార్డు కోసం మీరు దరఖాస్తు చేసినట్లు మీకు ఇచ్చే ఎన్రోల్మెంట్ ఐడీని చూపించే అవకాశం ఉంటుంది అయితే తల్లికి వందనం పథకం దరఖాస్తు చేసుకునే సమయానికి మీ దగ్గర కేవలం ఎన్రోల్మెంట్ ఐడి మాత్రమే ఉండి ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ పేర్కొన్నటువంటి ఏదో ఒక డాక్యుమెంట్ని ఎన్రోల్మెంట్ ఐడితో పాటు జత చేయాల్సి ఉంటుంది పాన్ కార్డ్ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ రేషన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ కార్డ్ పాస్పోర్ట్ ఎంట్రీగా లేదా గజస్టెడ్ ఆఫీసర్ ద్వారా జారీ చేయబడినటువంటి ధృవీకరణ పత్రమైనా మీరు జత చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆధార్ కార్డు మీకు ఉన్నట్లయితే ఇవి అవసరం ఉండదు అయితే ఆధార్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్కి దరఖాస్తు చేసుకున్న సమయంలో మీకు ఇచ్చిన ఎన్రోల్మెంట్ ఐడి అయితే తప్పనిసరిగా ఉండాల్సిందే కాబట్టి ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు తొంభై రోజుల్లో ఆధార్ కార్డు అనేది మీ చిరునామాకి రావడం జరుగుతుంది సో మీ డెలివరీ అడ్రస్కి రావడానికి తొంభై రోజులు పడుతుంది ఆన్లైన్లో ఆలోపు మీరు ఈ ఆధార్ కార్డు కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని తాత్కాలికంగా ఉపయోగించుకోవచ్చు ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ మొబైల్ నెంబర్ ఉపయోగించి మీరు యుఐడిఐఏ పోర్టల్కి వెళ్ళి మీరు తొంభై రోజుల కంటే లోపే మీకు ఆధార్ జనరేట్ అవుతుంది కాబట్టి సులభంగా ఆన్లైన్లో మీరు ఈ ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా ప్రూఫ్ కింద సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఆధార్ లేని వారు తప్పనిసరిగా ఈ ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్